ఆధార్ కావాలంటే 6 నెలలు ఆగాల్సిందే. అన్నిటికీ అవసరమైన ఆధార్ నేడు ఎవరికీ అందడం లేదు. అది ఎక్కడో కాదండోయ్, జోగులాంబ గద్వాల జిల్లాలో. ఆధార్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకున్న వారి పరిస్థితి చాలా దారుణంగా మారింది. జిల్లాలో దాదాపు 3 లక్షల జనాభా ఉంది. అయితే జిల్లా మొత్తానికి కలిసి గద్వాలలో ఆంధ్ర బ్యాంక్ దగ్గర ఒక ఆధార్ సెంటర్ని ఏర్పాటు చేశారు. ఈ సెంటర్లో ప్రతిరోజు కేవలం 30 మందికి మాత్రమే ఆధార్ లభిస్తోంది. ప్రతిరోజు 100 మంది దూర ప్రాంతాల నుంచి వచ్చి పని కాక తిరిగి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టి మండల కేంద్రానికి ఒక ఆధార్ సెంటర్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఆధార్ కార్డు గురించి వచ్చినాము. ఒకటే సెంటర్ ఉంది, ఎన్నో సెంటర్ ఉంటే బాగుంటుంది కదా. ఒక సెంటర్ లో ఇంతమంది 100 మంది నిలబడ్డారు, ఇంకో సెంటర్ పెడితే బాగుంటుండే. ఇక్కడ గద్వాల ఒకటే ఆధార్ సెంటర్ ఉంది, దీనివల్ల చాలా ప్రాబ్లం అయిపోతుంది. మేము ఉదయం 7 గంటలకు వచ్చి ఉంటున్నాము, దాదాపు వారం అవుతుంది. ఓన్లీ మొబైల్ లింకర్ దీనికి చేయడానికి మాత్రం 1 నిమిషం పని కోసము, ఒక వారం అవుతుంది సార్ మాకు ఇది. దీనివల్ల సొల్యూషన్ చూపించండి, చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఎన్ని నిలబడుతున్నాం మేము, చాలా ఇబ్బంది అయిపోతుంది సార్ మాకు. మీ కోరిక ఏంటి ఇప్పుడు? మా కోరిక ఏం లేదు, ఈ సెంటర్ కాదు ఇంకో సెంటర్ కావాలి మాకు, ఇంకో 2 సెంటర్లు కావాలి గద్వాల్లో. మా కోరిక ఇది వేరే పని చేసి పెట్టాలి. దీనికోసం చిన్న పిల్లలు పెట్టుకొని ఎట్లా పిల్లలు 3 కిలోమీటర్ల దూరము స్కూల్ పిల్లలు నీడ్స్ పెట్టుకొని పిల్లలు ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ కొరకు 30 కిలోమీటర్ల నుండి రోజు 3 రోజులు అయిన పనాలు కాబట్టి ఇంతమంది క్యూ ఉన్నప్పుడు ఒకరోజు దిప్తారు, కొంతమంది దిప్తారు, మళ్ళీ నెక్స్ట్ అంటారు. ఇట్లా చాలా ఇబ్బంది అవుతుంది. మండలానికి ఒకటి పెట్టారు కరెక్షన్ సెంటర్, ఆధార్ కరెక్షన్ సెంటర్ పెడితే మంచిగా ఉంటుంది. 4 సెంటర్లు